హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో కోవిడ్ సమయంలో వాలంటీర్ల సేవలు మరువులేనివని శాసనసభ స్పీకర్ తమిళని కొనియాడారు వారి సేవలను ప్రభుత్వం గుర్తించి వారికి ఇస్తున్న వేతనాన్ని వేలకు పెంచుతుంది అని వెల్లడించారు ఓవిపేటలో బుధవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యకు పేదరికం అడ్డం కాకూడదని శాసనసభ స్పీకర్ సీతారామ అన్నారు ఇంకా నాడు నేడు కార్యక్రమం ద్వారా పద్దెనిమిది లక్షలతో మౌలిక సదుపాయాలతో కూడిన పాఠశాలను ప్రారంభించినట్టు తెలిపారు మోడల్ స్కూల్కు తొంభై తొమ్మిది లక్షలకు కేటాయించి అభివృద్ధి చేశామని తెలిపారు స్కూల్కి కావలసిన ఇతర సదుపాయాలను త్వరలోనే కల్పిస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు దళారుల ప్రమేయం లేకుండా ప్రతి పథకం నేరుగా లబ్ధిదారులకే అందిస్తామని తెలిపారు ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకం అందాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టినట్లు తెలిపారు నేటి ఉద్యోగాలలో ఇంగ్లీష్ ప్రావీణ్యత తప్పనిసరి అని అదే సమయంలో మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయడం జరగదు అని స్పష్టం చేశారు రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు పురుగు మందులు తదితర వాటిని అందిస్తున్నట్టు తెలిపారు ఇంకా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అన్ని వ్యాధులతో పాటు కరోనాకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశామని దీనిపై కొందరు కోర్టుకు వెళ్లి ఇబ్బందులు పెట్టడం అందాయమన్నారు కార్యక్రమంలో ఎంపీపీ కన్నన్న దీప జెడ్పీటీసీ సభ్యులు రామారావు సూర్యరావు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి